ఆమె విన్నది హల్లెలూయా ఆమె ఏం చేసింది విన్నదన్నమాట హల్లెలూయా మనం చూస్తే కనుక ఆమె ఏమని వినిందంటే కనుక సొలొమోను యొక్క ఖ్యాతిని వినింది సొలొమోను యొక్క జ్ఞానము గురించి వినింది అలాగే సొలొమోనుకు ఉన్నటువంటి సంపదను గురించి వినింది అంత మాత్రంతో సాలేదు కానీ యెహోవా యొక్క నామము ఎంత గొప్పదో యెహోవా యొక్క నామము ఎంత కీర్తివంతమైనదో ఆమె వినిందంట హల్లెలూయా ఆమె ఎలా విని ఉండొచ్చు ఆమె ఎలా విని ఉండొచ్చు కనుక ఎవరో కొంతమంది ఉత్తర దేశం నుండి దక్షిణ దేశానికి వస్తూ వస్తూ పలానా రాజ్యంలో మేము ఒక రాజును చూసాము ఆ రాజు యొక్క సంపద అమోఘము ఆయన యొక్క జ్ఞానము భూలోకంలో ఎవరికి లేదు ఆయన గుణ సంపద మరెవరికి లేదు అని ఎవరో వచ్చి చెప్తే వినింది హల్లెలూయా ఎలా వినింది ఎవరో వచ్చి చెప్తే వినింది మూడవదిగా ఈ వచ్చిన వారు ఎలా వచ్చి ఉండొచ్చు ఒంటల మీద వచ్చి ఉండొచ్చు లేకపోతే కాలి నడకన అంటే మామూలుగా నడుచుకుంటూ వచ్చి ఉండొచ్చు లేకపోతే సముద్ర ప్రయాణం చేసి వచ్చి ఉండొచ్చు ఈ మూడు తప్పించి ఇక మరొక మార్గము ఆ కాలంలో లేదన్నమాట ఈ విధంగా వారు వచ్చే ముత్తే చూస్తే కనుక ఎలా ఒకలాగా ఈమెకు వర్తమానం అందింది హల్లెలూయా ఈమెకేమో ఏమి వినిపించింది పలానా దేశంలో పలానా రాజు గురించి వినబడింది వినబడగానే ఇవి చూస్తే కనుక ఆమె నమ్మిందంట హల్లెలూయా నేటి కాలంలో సొలొమోను కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నాడు అయినప్పటికీ కూడా మనం ఆయనకు దగ్గరగానే ఉన్నాం మనమేమి ఆయన కోసం భూమి యొక్క అంతము నుండి రావాల్సినటువంటి అవసరం లేదు భూమి యొక్క చివరి దేశం నుండి లేకపోతే చివరి ప్రాంతం నుండి మనము రావాల్సినటువంటి అవసరం లేదు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తుంటామంటే కనుక యేసుక్రీస్తు గురించి వార్తను మనం వినలేకపోతున్నాం సొలొమోను గురించి వినే అంత దూరం నుంచి వచ్చిందంటే కనుక సొలొమోను కంటే గొప్పవారి గురించి విని మనము ఎంతగా ఆరాటపడాలో ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు హల్లెలూయా మీ అందరికంటే భూమి కంతుల నుండి వచ్చినటువంటి ఆ యొక్క క్షేమదేశపు రాణి నయం మీకంటే అని చెప్పి ఇక యేసుక్రీస్తు అంటూ నడుచు నిజంగా చూస్తే కనుక యశగ్రంథం 53:1 చూద్దాం యశగ్రంథం 53:1 మేము తెలియజేసిన సమాచారం మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను ఎవడు నమ్మెను అంత చూడండి ఆ కాలం నుంచి ఎంతో మంది ప్రవక్తలు యాజకులు న్యాయాధిపతులు ఎంతో మంది నేర్పించుకుంటూ వస్తున్నారు చెప్తూ వస్తున్నారు అది తెలియజేస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తుడు ప్రవక్త అంటున్నాడు కదా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను ఎవరు నమ్మట్లేదంట ఎంతో ఇప్పుడు కూర్చోండి ఆదివారం వచ్చిందంటే కనుక ప్రతి గ్రామం కూడా కలగలలాడుతూ ఉంటుంది ప్రతి గ్రామం కూడా యెహోవా నామాన్ని మహిమపరుస్తూ ఉంటుంది ప్రతి ఒక్క గ్రామం కూడా యెహోవా నామాన్ని గణపరుస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా నేటి కాలంలో కూడా మేము తెలియజేసిన సమాచారమును ఎవరు కూడా నమ్మట్లేదు హల్లెలూయా దురదృష్టం ఏంటంటే కనుక లేకపోతే ఆ నీతి మీదటువంటి కార్యం ఏమిటంటే కనుక తెలిసిన వారే వినలేకపోతున్నారు తెలిసిన వారే నమ్మలేకపోతున్నారు ఇక చూస్తే కనుక మనం ఇంకా చూద్దాం హెబ్రీ పత్రిక 1:1 చూస్తే కనుక దేవుడు అంట నానా సమయాలలో నానా విధములుగా దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నారంట హల్లెలూయా హల్లెలూయా మనం చూస్తే కనుక హెబ్రీ పత్రిక 1:1 దేవుడు ఎలాంటి దేవుడు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అన్నమాట దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ ఉంటే ఎవరు కూడా వినట్లేదంట అందుకే ఇక్కడ రాశారు కదా భక్తుడు మేము సెలవిచ్చిన సమాచారమును మేము తెలియజేసిన సమాచారమును ఎవరు నమ్మాను అంటే ఎవరు నమ్మట్లేదు అనమాట కానీ ఈ యొక్క క్షేమాదేశపు రాణి ప్రవక్తలు చెప్తే కాదు వినింది ఈ యొక్క క్షేమాదేశపు రాణి న్యాయాధిపతులు చెప్తే కాదు వినింది ఈమె ఎవరో దాయిన పోయిన వారు చెప్తే
వినిందంట హల్లెలూయా అందుకే ఆమెకు గొప్పదనం చూశారు కదా ఎవరు గొప్పలేదు చెప్తే వినడం కాదు ఎవరో చెప్తే ఆమె వినిందంట హల్లెలూయా మనం కూడా వినేవారిగా ఉండాలి మనం వింటే గనుక ఏదో ఒకటి మనకు అర్థమవుతూ ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా చూస్తే గనుక ఆమె విని వచ్చిందన్నమాట ఎవరో గొప్పలు చెప్తేనో పండితులు చెప్తేనో ఆమె రాలేదు ఎవరో వెళ్ళేటువంటి వారు చెప్పి వినింది విని బయలుదేరిందంట హల్లెలూయా మొట్టమొదటిగా ఆమె వినింది